మరి ఇప్పుడు అంటే పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో కొన్ని నిర్ణయాలు సమంజసంగా ఉండట్లేదు ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ కి ఇంకేదో అవసరం లేదు మనము రీసెంట్ గా జరిగిన వినాయక చవితికి సంబంధించి తీసుకుంటే గనుక ప్రజల మనోభావాలను బాగా అందులోని హిందువుల మనోభావాలను బాగా దెబ్బ తీసే విధమైన నిర్ణయం తీసుకున్నారు అది మరి ఎవరి సలహాలో తీసుకున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా ఇది ఒక తప్పు నిర్ణయం అని చెప్పేసి గంటాపదంగా చెప్పొచ్చు ఎందువలన అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దీని వెనుక కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు వాస్తవానికి ఏంటంటే అండి ఇక్కడ నిజంగా ప్రజలకు ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా అది మా ప్రభుత్వం గానివ్వండి ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రజా ఆమోదమే శిరోధార్యం అవ్వాలి ప్రజలకు ఇబ్బంది కలిగితే డెఫినెట్లీ మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోవడానికో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికో ప్రజలకు అనుగుణంగా మారడానికో మా ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు ఈవెన్ గాడ్ కెనాట్ గివ్ 100% జస్టిస్ టు ఎవ్రీబడి ఖచ్చితంగా సో ఆ రకంగా మనల్ని మార్చుకుంటూ మనం ముందుకెళ్తున్నా తప్పేం లేదు కానీ ఇక్కడ మీకు ఇక్కడ విషయం ఇప్పుడు మీరు చెప్పినటువంటి వినాయక చవితి గారికి నేను చెప్తాను ఎవరు చేశారు దానికి సంబంధించినటువంటి గొడవ కానీ రచ్చ కానీ బీజేపీ వారు గొడవ ఎవరు చేశారు వదిలేదు నేను ఒక మాట మీరు చెప్పండి మీరు చెప్పండి నేను ఎవరు దాని మీద వచ్చారని వదిలేద్దాం నేను గవర్నమెంట్ నిర్ణయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాను గవర్నమెంట్ నిర్ణయం ఏమని చెప్పారు ఏమని చెప్పారు పబ్లిక్ ప్లేసుల్లో పెట్టుకోవద్దు పెద్ద విగ్రహాలు పెట్టుకోవద్దు అసలు ఉత్సవాలకు అసలు అనుమతి లేదు అని చెప్పారు ఇది 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 ఒక ఒక మాట ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకే కొన్ని కొన్నిసార్లు ప్రశ్నలో ప్రశ్నకి ప్రశ్న సమాధానం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దొరుకుతుంది అందుకని నేను అడుగుతున్నా చెప్పండి ఇది మా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇచ్చిందా దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఇచ్చినాయి అవన్నీ రెండు నేను అడిగింది చెప్పాలి మీరు కాదు 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 ఒక్క నిమిషం మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పక్కన ఉండండి చెప్పండి మీరు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ లో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో లేదు సో దాని గురించి మనకెందుకు సో లెట్స్ కంపేర్ యాపిల్ టు యాపిల్ పక్క వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలని లేదు ఓకే సింపుల్ గా అప్పటి వరకు చాలా కార్యక్రమాలు జరిగాయి ఇది వాస్తవం ఓకే రెండవ తేదీన ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ సూపర్ గా జరిగాయి అవి మేము చూసాం వైఎస్ఆర్ గారి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి అవి కూడా చూసాం అవి కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చూసాము చాలా మంది మంత్రులు కోవిడ్ సమయంలో కూడా నిజంగా కోవిడ్ ప్రోటోకాల్ రన్ అవుతున్న టైంలో కూడా చాలా మంది మంత్రులు చాలా మీటింగులు పెట్టడము వాటికి జనాలను తీసుకొని వెళ్ళడము ఇవన్నీ జరిగాయి ఇవన్నీ చూసినవే చూడనివి కాదు కాబట్టి వాస్తవాలనే మనం మాట్లాడుకుందాం ఓకే అవన్నీ జరిగినప్పుడు ఎటువంటి ఇది లేని దానికి పక్క రాష్ట్రాలు ఏమన్నాయో మనకు అనవసరం ఆ కంపారిజన్ లేకుండా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పండి చాలు పక్క వాళ్ళతో రిఫరెన్స్ ఇక్కడ మీకు చెప్తాను మీరు ప్రశ్న అడిగినంత సేపు నేను మౌనంగా ఉన్నా నేను సమాధానం చెప్పకుండా తప్పకుండా నా పూర్తి అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా మీరు ఇందాక ఒక మాట చెప్పారు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు హిందువులు అనేటువంటి వారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మొత్తంలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది భారతదేశంలో ఒక అంతర్భాగం అందులో భాగంగానే మిగతా రాష్ట్రాలు ఏం చేసినాయని నేను అడిగా దీంట్లో కొంత సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నటువంటి మాట వాస్తవం ఎస్ గాంధీ గారి జయంతి కానివ్వండి లేదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కానివ్వండి జరిగినాయి జరగలేదనేటువంటి మాట నేను అంటలా జరిగినటువంటి సందర్భాల్లో వన్ డే ప్రోగ్రామ్స్ అవి ఇవి ఎక్కడెక్కడ జరుగుతాయి జనరల్గా గాంధీ గారి జయంతి కన్నా రాజశేఖర రెడ్డి గారి అవును మరి దేనికి అయింది అన్నారు మీరు వర్ధంతి ఓకే రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఓకే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఓకే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అయినా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి అయినా ఇవన్నీ వన్ డే ప్రోగ్రామ్ మాకు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి ఉండదు ఈ వీళ్ళిద్దరు దానికంటే కూడా వినాయక చవితి ఉత్సవాలు ఇంకా భారీ ఎత్తున ఈయన వ్యాస్ట్ పద్ధతిలో ఖచ్చితంగా జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లీలో కూడా జరుగుతాయి ఇప్పుడు ఎస్ మీరు అన్నారు ఒక మంత్రి గారు ఎక్కడో మీటింగ్ పెట్టారు లేదా ఎమ్మెల్యే గారు ఎక్కడో మీటింగ్ పెట్టారంటే ఖచ్చితంగా ఆయా సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాల కోసం పెడితే పెట్టుండొచ్చు బట్ మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాం కొన్ని చోట్ల ఎక్కడ మిస్లీడ్ అయితే అయి ఉండొచ్చు నేను కంప్లీట్గా మేము చేసామని కూడా నేను అంటలే ఎందుకంటే మనందరికీ తెలుసు కొన్ని కొన్ని సందర్భాల్లో బట్ ఎక్కడున్నా సరే అందరినీ మాస్కులు పెట్టుకోమని శానిటైజర్లు మాత్రం ఇవి ఖచ్చితంగా మేమైతే చేసాం కొన్ని కొన్ని సందర్భాల్లో జనాలు ఒకరికొకరి దగ్గరగా రావచ్చు రాకుండా మేము ఉంచామని నన్ను కానీ వాటికి వినాయక చవితి ఉత్సవాల కంటే ఇవి వారం రోజులు 9 రోజులు జరిగేటటువంటి ఉత్సవాలు ఎవ్రీడే కంటిన్యూస్గా అక్కడ లోకల్లో గల్లీ గల్లీలో తరుగుతారు స్ప్రెడ్డింగ్ అనేటువంటిది వ్యాస్ట్ పద్ధతిలో ఇక్కడ జరిగేటటువంటి ప్రమాదం ఉంది ఇవన్నీ వన్ డే ప్రోగ్రామ్స్ లేదా 1 అవర్ ఈవెంట్స్ కానీ అది అటువంటిది కాదు పొద్దున్న పూజలు సాయంత్రం మధ్యాహ్నం కైంకర్యాలు ఇవన్నీ ఉంటాయి స్తోత్రాలు కానీ లేదంటే అభిషేకాలు కానీ గల్లీ గల్లీల్లో కూడా జరుగుతాయి దాంతోపాటు అనుపోత్సవాల సమయంలో కానీ ఉంటాయి అట్ ది సేమ్ టైం మేమేమి ఎవరిని ఎక్కడ ఆపలేదు అకార్డింగ్ టు కోర్టు కానీ మేము కానీ చేసుకోండి కానీ ఎక్కువ
పబ్లిక్ దా ఉండే దగ్గర పెడితే జనాలకు ఇబ్బంది అయ్యి స్ప్రెడ్డింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో చెప్పాను తప్ప అక్కడ మేము ఎవరినో ఇబ్బంది పెట్టాలనో ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనో ఎప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించలేదు. ప్రజల మంచి కోసం ఆలోచించో, ఖచ్చితంగా ప్రజలకి మంచి చేసేటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు ఒక్కొక్కసారి కఠినతరం అనిపిస్తాయి. మీకు ఉదాహరణకి ఎవరన్నా రోడ్డు మీద ఏ హెల్మెటో లేదా ఏ సిగ్నల్ జంపింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఫైన్ కట్టేటప్పుడు కొంత బాధ ఉంటుంది, కాకపోతే వాళ్ళు చేసేది వాళ్ళు మంచి కోసమే. అదేవిధంగా ఎస్ మమ్మల్ని ఏదో పూజ చేసుకొని ఉంటుందని అనుకున్నారు ప్రజలు, వాస్తవానికి ప్రజలు కొంతమంది తప్పుదోవ పట్టించారు. అప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఈ తాలూకా పార్టీల తాలూకా ప్రభుత్వాలు ఏం చేశాయని కూడా వాస్తవాలు ప్రజలు తెలుసుకున్నారు. ఎస్ మన ముఖ్యమంత్రి గారు కేవలం ప్రజల కోసం ఆలోచించారనే విషయం ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ప్రజలు ఎవరేం బాధపడలేదు. వినాయక చవితి ఉత్సవాలు కూడా మీరు చూస్తే మీరు పబ్లిక్ ప్లేసెస్లో పెట్టనివ్వలేదు అన్నారు. మీరు వెళ్తే ఇదే గల్లీలో రెండో సందులో వినాయక చవితి పెట్టారు, 9 రోజులు విగ్రహాన్ని ఉంచారు, తర్వాత అనుపు చేసుకున్నారు. పూర్తిగా ఆంక్షలు అనేటువంటి ఉన్నప్పటికీ మరీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఆంక్షలు ఏమి అమలు చేయలేదు. ప్రజల్ని కలుపుకుంటూ వాళ్ళకి ఉంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. జాగ్రత్తగా పోలీసు వారు కానీ మిగతా సిబ్బంది కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ప్రజలకు సహకరించారు, చాలా చక్కగా చేసుకున్నారు. ఎవరేం బాధపడ్డారని నేనైతే అనుకోవట్లేదు, అట్ ది సేమ్ టైం నమ్మట్లేదు కూడా. అక్కడ రెండు విషయాలు మీరు మిస్ అవుతున్నారండి. ఒకటి, తర్వాత ఏం చేసింది గవర్నమెంట్ అని నేను ఎక్కడ ప్రశ్నించలేదు. మీరు దానికి సంబంధించి సమాధానం ఇక్కడ ప్రస్తుతం ఎందుకు అంచనంటే, విధి లేక అంగీకరించడం అనేది వేరు. ఎందుకంటే చాలా ఒత్తిడి వచ్చింది గవర్నమెంట్ మీద, ఖచ్చితంగా ఇది నేను చెప్పగలను. హిందువులు మనోభావాలు దెబ్బతినలేదు అంటున్నారు, నా మనోభావమే దెబ్బతినింది. ఎవరో అక్కడ, నేను కూడా హిందువుల్లో ఒకడిని, ఈ భారత పౌరుడిని, ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుడిని, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అది కూడా ఇట్స్ ఎస్ అండ్ నోథింగ్. ఎందుకు అంటే పార్టీల పరంగా ఆలోచించే వాళ్ళు మనోభావాలు దెబ్బతిని ఉండకపోవచ్చు, కానీ కేవలం ఒక హిందువుగా చూసుకునే వాళ్ళు ఖచ్చితంగా, భారతీయ సంప్రదాయాలను గౌరవించుకునే వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతిన్నాయి అని నేను ఘంటాపథంగా చెప్పగలను. రెండో విషయం చెప్తానండి. ఇంకొక విషయంకి వస్తే, ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ అడ్డలేదు అంటున్నారు. ప్రభుత్వం ఎక్కడ అడ్డలేదు కాదు, తర్వాత హైకోర్టులో వచ్చిన దీని ప్రకారం ఏంటంటే పబ్లిక్ ప్లేసుల్లో పెట్టవద్దు అని హైకోర్టు చెప్పింది, ప్రైవేట్ ప్లేసుల్లో పెట్టుకోవద్దని చెప్పలేదు. అయితే ఆ తర్వాత ఏంటంటే ఇంకా బాగా వ్యతిరేకత పెరుగుతుంది అనిసాను, మరి ఏ కారణం చేతో మొత్తానికైతే పబ్లిక్ ప్లేసుల్లో కూడా పెట్టనివ్వడం అనేది జరిగింది. అయితే నేను వినాయక చవితికి ముందర పందిర్లు వేస్తున్న రోజు నేను అలాగా ఒకసారి తిరిగితే చాలా వరకు పోలీసులు వచ్చి కొంతమందిని హెరాస్ చేయడం కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. అది లిటరలీ హెరాస్మెంట్, ఖచ్చితంగాను. ఓకే, ఇది జరిగింది వాస్తవం కూడా. ఎందుకంటే ఇది నేను ఏ పార్టీనో ఇచ్చేస్తూ చెప్తున్న విషయం కాదు, అంటే మీకు తెలియాలి కాబట్టి, మీకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, గమనించి ఉండకపోవచ్చు, కాబట్టి చెప్తున్నాం ఇది జరిగింది వాస్తవంగా. రెండో విషయంకి అయితే, తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పింది అనిసినంటే ఉత్సవాలకి పర్మిషన్ లేదు అని చెప్పిందండి, క్లియర్గా చెప్పింది. హైకోర్టు దాన్ని మార్పు చేసింది. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అది సో హైకోర్టు ఏది చెప్పిందో అది ప్రభుత్వం చెప్పినట్టు కాదు. సో అంటే ఒక న్యాయ వ్యవస్థకి వెళ్ళి మన హక్కును తెచ్చుకోవడం అనేది చాలా విచారించవలసిన విషయం ఇక్కడ, ఖచ్చితంగాను అది కరెక్ట్ కాదు. అయితే ఒకటి, నేను అంటే ప్రభుత్వం ఖచ్చితంగా హిందూ వ్యతిరేకనో ఇంకోటో నేను చెప్తున్న విషయం కాదు, ఇటువంటి సలహాలు ఎవరు ఇస్తున్నారు అన్నది నా ప్రశ్న. అటువంటి సలహాలను ఎందుకు ఆమోదిస్తున్నారు అని ఇంకొక ప్రశ్న. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజలందరికీ కూడా, అంటే కులము మతమో లేకపోతే ఇంకోటో మన పార్టీ వాళ్ళు ఆల పార్టీ వాళ్ళని చూడకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. సో వివక్ష చూపిస్తే అక్కడే హిందువులను పక్కన పెట్టాలి, అంటే మతపరంగా చేసినట్టుగా మనం కానీ అనుకుంటే. సో నా ఉద్దేశం అది కాదు. ఇటువంటి ఖచ్చితంగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విషయాల్లో ఎందుకు తెలిసి తప్పు చేస్తున్నారు? ఎవరో ఇచ్చిన, ఎవరిస్తున్న సలహాలు ఇవి? ఇది ఖచ్చితంగా మీ పార్టీలో ఎవరైనా కోవర్ట్స్ ఉన్నారని మీరు అనుకుంటున్నారా? దీనివల్ల కోవర్ట్స్ ఉంటారనే నేనైతే ఏమి అనుకోవట్లేదు. కానండి, వాస్తవానికి ఏంటంటే ఒకంత మా మీద దుష్ప్రచారం బాగా జరుగుతూ ఉంది. మీకు మొన్న ఈ మధ్య చూస్తే మటన్ మాటల వ్యవహారంలో అది వచ్చింది లేదు, సచ్చింది లేదు, ఏమీ లేదు. ఏదో ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, దానికి సంబంధించి మీడియాలో ఒక వార్త వచ్చింది, దాన్ని పెట్టుకుని లేనిపోని రచ్చంతా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసింది. మీకు రెండు విషయాలు చెప్తాను. తెలంగాణలో భూములు అమ్మేస్తే కాసుల పంట, ఆంధ్రాలో తనఖా పెడితే కడుపు మంట. ఏంటి మీడియాలను పెట్టుకుని మాకు ఇది తంట, పెద్ద పెంటలా తయారయ్యారు. ఇప్పుడు మీరు ప్రజలు, మీరు హిందువులు మనోభావాలు అనే విధంగా అన్నారు. వాస్తవానికి వాళ్ళు చూపించిన పద్ధతిలో లేదు, అంటే వాళ్ళు ఏదో జరిగిపోతుందని చెప్పిన పద్ధతిలో ఎవరైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇదేంటిది ఇలా చేస్తుందని అనుకోవచ్చు. బట్ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత, లేదు ఇది ఇలా జరుగుతుంది, అన్ని స్టేట్లు ఇలా వచ్చింది, కొన్ని స్టేట్లు మీకు ఉదాహరణకి
తెలంగాణను తీసుకుంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం విషయంలో వివాదం చోటు చేసుకుంది. తర్వాత ప్రభుత్వం ఆపలేదండి, అది కోర్టు. సరే, మీరు నన్ను పూర్తి అవన పట్లా అంటే వినండి వినండి నాది వినండి. మీరు ఒకదానికొకటి కనెక్టివిటీ చేసుకుంటూ సమతుల్యతతో ఉంటేనే భారతదేశం సక్రమంగా నడిచేటటువంటి వ్యవస్థ మంది. అవును. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ప్రభుత్వం చెప్పిన దానికి కోర్టు చెప్తారు, కోర్టు ఆప్ మన దగ్గర ప్రభుత్వం అడుగుతుంది, ఇవన్నీ కామన్. అంతే తప్పితే కోర్టు చెబితే తప్పితే తప్పక ఇంకా వేటు వీల్లేక తీసుకున్నారు అంటే చెయ్యకపోతేనేమో చేయలేదని చెప్పింది ఈ ప్రభుత్వలే, చేస్తేనేమో ఎదుక్కు లేకదు కాబట్టి చేశారని చెప్పింది ఈ ప్రభుత్వలే అంటే నరం లేని నాలుగు నాలుగు విధాలుగా మాట్లాడుతుందని మీకు నచ్చినట్టు ఏది పడితే మార్చేసుకుని ఏదో ప్రభుత్వం మీద ఏదో చేసేసినట్టు లేదా ఎవరి మనోభావాలు దెబ్బతినేసినట్టు. ఎవరి మనోభావాలు దెబ్బతినలేదు, మీరు దెబ్బతినచ్చు లేదా ఇంకో పది మంది అనుకోవచ్చు. ఒకవేళ నిజంగా మీ మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ వెరీ సారీ, నేను ఒక పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను, పార్టీ ప్రతినిధిగా చెప్తున్నాను. నిజంగా ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంది, ప్రభుత్వం చేయాలనుకుంది ప్రజల మంచికే, కొన్ని దుష్ప్రచారాల వల్ల ఎవరన్నా నిజంగా మనోభావం దెబ్బతింటే ఐఎమ్ వెరీ సారీ. మా ప్రభుత్వంగా ఉద్దేశం లేదు, ప్రజల కోసం అన్ని మతాలకు కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు అద్భుతంగా. కాబట్టి ఉన్న దాంట్లో ఆయన ప్రభుత్వం మీద ఏ విమర్శ చేయడానికి లేక చాలామంది విధంగా దుష్ప్రచారాలు, అందులో ఒక 10% నమ్మేటటువంటి ఆస్కారం ఉంది. అలాంటి నమ్మేటటువంటి వాళ్ళ కోసం మా బోట్ వాళ్ళు నిజాలు నిగ్గు తేల్చి మీ ద్వారా వాళ్ళ ముందు పెట్టడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా, మా పని అది, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. ఖచ్చితంగా, కానీ కాకపోతే మీరు సమాధానం అయితే చెప్పలేదు ఇప్పుడు కూడా. ఎందుకు అంటే ఎంత గౌరవంగా చెప్పారు, ఒక నిమిషం సార్, మనం అంటే 10 పేజీలు నింపిన ఆవు కథనే రాస్తే ప్రతి ప్రశ్నకి ఆవు కథ రాయకూడదు. ఓకే, సో ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు అవన్నీ వదిలేసారు, ఎవరో దుష్ప్రచారాన్ని విని నమ్మేసే అంత మూర్ఖులం కాదు మేము, జనాలు కూడా ఆ స్థాయిని దాటి వచ్చేసారు. ఓకే కదా. సో పాయింట్, లెట్స్ కమ్ టు ద పాయింట్. పాయింట్ ఏంటి అన్సన్ అంటే ఖచ్చితంగా ఆ నిర్ణయం అయితే కరెక్ట్ కాదు, ఇది మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. మీరు ఎన్ని చెప్పినా తిరగేసి చెప్పినా పక్క వాళ్ళు తీసుకున్నారు అవన్నీ అనవసరం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్ లేవు, పక్క రాష్ట్రంలో ఉన్న అక్కడ ఏదో ఉన్నది ఇక్కడ ఉండకపోవచ్చు. మొన్న అక్కడ కేంద్ర మంత్రిని అరెస్ట్ చేశారు, ఎవరిని, ముఖ్యమంత్రి గారిని తిట్టారని, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, లేకపోతే ఇంకెవరు మొన్న ఆయన ఎవరు అయ్యనపాత్రుడు గారు తిట్టారు, ఏం చేశారు వాళ్ళని, ఏమీ చేయలేదు. సో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అవద్దు మనకు అనవసరం, అసలు అటువంటి కంపారిజన్స్ వద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఖచ్చితంగా ఆ నిర్ణయం అయితే తప్పుడు నిర్ణయమే. తర్వాత ఖచ్చితంగా కాస్త లిబరలైజ్ చేశారు, అవన్నీ కాదనలేని విషయం. ఎందుకంటే జరిగింది, జరుపుకున్నాము, పండుగను జరుపుకున్నాము కాబట్టి అందువల్ల హెసిటేషన్ లేదు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ నిర్ణయం అయితే మాత్రం ఖచ్చితంగా తప్పుడు నిర్ణయమే. ఎందుకంటే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, ఒక రోజువి, రెండు రోజులవి, ఒక రోజు రెండు రోజులు కాదండి, ఎన్ని రోజులైనా సరే ఎలక్షన్స్ నిజంగానే ఇంకా కోవిడ్ ఇలా కాస్త కోస్త ఇది అవుతుంది అని అనగానే సెకండ్ వేవ్, నెక్స్ట్ వేవ్ వస్తుంది అనగానే ఎలక్షన్స్ పెట్టేసుకున్నాం. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా జరిగింది, నేను కాదనిసం చెప్పట్లే, ఇక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టేసుకున్నాం. అంటే గవర్నమెంట్ చేతిలో లేని విషయం నేను కాదనిసం చెప్పను, అంతే సింపుల్, కాదనిసం చెప్పను, బట్ జరిగింది కదా, రైట్, ఖచ్చితంగా జరిగింది. సో అంటే ఇటువంటి వాటిని కూడా చేసేసుకున్నాం మనం. కేవలం ఈ అందులోని ప్రథమమైన మనకి గణపతి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఏ పూజ చేసినా మొదలు ఫస్ట్ పూజ చేసుకునేది గణపతికే. అలాంటి పూజని మనం అంటే మీరు ఇళ్లలోనే చేసుకోవాలి అని సని చెప్పడం అనేది ఎందుకు అని అంటే ఎప్పటి నుంచో 1800 సంవత్సరం నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ అప్పుడు ఎప్పుడో మొదలుపెట్టినవి ఇవి. ఎందుకు బ్రిటిష్ వారి దీనిలోని దాన్ని దాటడానికి అని సని చెప్పి ఎలా ఇటువంటివి మొదలుపెట్టి గణేష్ ఉత్సవాలను మొదలుపెట్టి ఎగ్జాక్ట్లీ అలాగ అలాగ వచ్చింది. సో ఇంత చరిత్ర ఉన్నది, హిందువులందరినీ కానీ భారతీయులందరినీ సంఘటితం చేయడానికి మొదలుపెట్టి ఉత్సవాలు అనేటువంటివి మొదలుపెట్టారు సర్వసాధారణంగా. అందుకే మీకు గణేష్ ఉత్సవం అంటే మతాలకు అతీతంగా కూడా పాల్గొంటారు ఖచ్చితంగా. సో ఇటువంటి దాన్ని ఇప్పుడు మీరు ఇందాక కోవిడ్ నిబంధనలు చెప్పి అడ్డుకుందాం అనుకోవడం తప్పు. నేను ప్రజలుగా మిమ్మల్ని నాయకులుగా అడుగుతున్నాను. నేను ఒకటి చెప్తాను సార్, నేను ఇందాక కూడా చెప్పాను, మీరు మీరు ఎంత ఇదన్నా సరే మీరు పౌరులు ఖచ్చితంగా, నేను పౌరుణ్ణే ఖచ్చితంగా. మీ అభిప్రాయం మీకు ఉంటుంది, నా అభిప్రాయం నాకు ఉంటుంది, మీ అంచనా మీకు ఉంటుంది, నా అంచనా నాకు ఉంటుంది, అది వ్యక్తిగతం. సమూహంగా వచ్చినప్పుడు అది వేరే వ్యవస్థ. ఇప్పుడు నేను వాస్తవం నేను చెప్పాను, వాస్తవం నేను తీసుకుంది. అదేవిధంగా మీరు ఊరికే ఏదో తప్పు చేశారు తర్వాత లిబరలైజ్ చేశారు, అది జరిగినట్టుగా అది. ఎస్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు జనరల్గా మనం ఉన్నటువంటి చట్టంలో ఎన్నో అమెండ్మెంట్స్ చేసాం ఇప్పటివరకు, పాతమని తప్పులు అనడానికి లేదు, జరుగుతున్నటువంటి కాలక్రమేణా జరుగుతున్నటువంటి మార్పులు. అట్ ది సేమ్ టైం ఏ రోజైనా మనం కోవిడ్ టైంలో ఇళ్లలో ఉంటామని మనం అనుకోలేదు. అలాగే మీరు ఇందాక ఎలక్షన్స్ గురించి చెప్పారు, ఎలక్షన్లు ఎప్పుడన్నా సరే 1 ఇయర్ పాటు ఎలక్షన్లు జరుగుతాయని చెప్పి ఎవ్వరూ కనీ విని ఎరగలేదు రిపబ్లిక్లో. సో ఇటువంటి కొన్ని జరిగినాయి. అట్ ది సేమ్ టైం మేము ఏం చేసినా
కొంత సెంట్రల్ గైడ్ లైన్స్ కానీ లేదు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వారి గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ ఫాలో అవుతూ ఇచ్చినటువంటి ఆదేశాల్లోని తర్వాత దాన్ని ప్రజల గురించి లేదు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని మేము మార్చడం కానీ ఇవన్నీ మేము చేసాం. అల్టిమేట్గా ప్రజలకి వాళ్ళు సంతోషంగా గణేష్ ఉత్సవాలు చేసుకున్నారా లేదన్నది మ్యాటర్. సెంట్రల్ గైడ్ లైన్స్ అంతే. ఓకే ఓకే, నేను నిర్ణయం వరకు మాట్లాడానండి, తర్వాత జరిగిందా లేదా కాదు. జరిగిందనేది ప్రభుత్వ చేతిలోంచి కొంచెం బయటకు వెళ్ళి న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన దీని వలన మారిపోయింది. ఫస్ట్ స్టేట్మెంట్ చర్యమని ఇలాగా ప్రభుత్వ ఏంటది ఉత్సవాలని గణేష్ ఉత్సవాలని బహిరంగంగా చేసుకోవడానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ వచ్చింది, రైట్? గవర్నమెంట్ నుంచి వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి. కానీ లేదు కాస్త లిబరలైజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఎక్కడ స్టేట్మెంట్ రాలేదు. ఓకే, ఇది విషయం. రెండోది ఉండండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అని అన్నారు, చాలా బాగుంది. కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఎక్కడ కూడా ఎప్పుడు ఎక్కడ పబ్లిసైజ్ చేయలేదు, ఎప్పుడు చూపించలేదు. ఏ దీనిలో కానీ ప్రెస్ ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తే సరిపోదు కదా. బీజేపీ వాళ్ళని గట్టి పట్టుకుని అడిగే వాళ్ళం మేము, ఏం మీరు ఎందుకు మమ్మల్ని ఎలా చేస్తున్నారని చెప్పి, హిందుత్వాన్ని పట్టుకొని తిరుగుతారు కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే అడిగే వాళ్ళం. ఖచ్చితంగా ఇదే ప్రశ్న. కానీ ఎందుకు అది ఇవ్వలేదు ఎక్కడనో? ఇది అంటే వాస్తవానికి ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, మీ బోటు వారి వరకు వెళ్ళలేదంటే అది ఎలా ఎందువల్ల వెళ్ళలేదని నాకు ఒక అనుమానం కూడా. ఎందుకంటే ఆ రోజు క్లియర్గా ఉత్తరప్రదేశ్లో ఏం ఆర్డర్స్ ఉన్నాయి, లేదంటే బొంబాయిలో ఏం ఆర్డర్స్ ఉన్నాయి, మిగతా బీజేపీ సంబంధించినటువంటి అంటే ఈ ఉత్తరప్రదేశ్ కానీ ముంబై కానీ ఇక్కడ ఎక్కువ గణేష్ ఉత్సవాలు జరుగుతాయి, ఉత్తరప్రదేశ్ ఎటు వెళ్తాయి, మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా ఉంది, వాట్ ఈస్ వాట్ అన్నది అవి చూపించాం మేము క్లియర్గా. అవి కాదు నా ప్రశ్న, మీరు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ గురించి అడిగాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిఫరెన్స్లు అన్నారు, పక్క గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటే మనం దాని ప్రకారం తీసుకోవాలని రూల్ లేదు. నేను అడిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ అంటే మీరు అన్నారు కదా, వాళ్ళందరూ అవి అడుగుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఇప్పటికీ మీరు ఎవరికన్నా ఫోన్ చేస్తే మీరు ఇళ్లలోంచి బయటికి రాకూడదు, ఉండండి మరి, అవి ప్రతిదానికి చెప్పండి. గాంధీ జయంతిని చేసుకోండి, లేకపోతే ఎవరు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు బర్త్డే చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు, దానికి చెప్పలేదు. ప్రతిదానికి చెప్పారు వాళ్ళు, ఒక్క వినాయక చవితికి చెప్పలా, వినాయక చవితికి ఒక్కదానికి ఆ గైడ్ లైన్స్ పట్టుకుని మిగిలిన వదిలేస్తారా? వినాయక చవితికి ఒక్కదానికి మేము పట్టుకోలేదు, వినాయక చవితి ఒక్కదానికి ఏం పట్టుకోలేదు. తీసుకున్న ఒక నిర్ణయాలని కొన్ని ప్రజల్లోకి వెళ్లే ముందే దాని తప్పుదోవ పట్టిస్తుంటారు. సరే, మీరు ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళారని మీరు అంటారు, అది వేరే విషయం. మీ ఆలోచన మీకు ఉండొచ్చు, మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు. అల్టిమేట్గా ప్రజల నిర్ణయనేతలు నిజంగా వాళ్ళ భావోద్వేగాలు దెబ్బతింటే ప్రజలు ఇంకోలా రియాక్ట్ అవుతారు. అది ఉంటే ఇంకేం ఉండదు, ఎలక్షన్ ముందర దాన్ని చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఖచ్చితంగా. కోవిడ్ కనుక అప్పుడు ఉండి, అంటే ఇంత కోవిడ్ లేకపోయినా కూడా ఎలక్షన్ ముందర ఇదే నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జనరల్గా రాజకీయ నాయకులు కానీ మిగతా మీడియా వర్గం ఏమనుకుంటారంటే ప్రజలకి మరుపు తప్పులు చేస్తే మర్చిపోతారు, ఎలక్షన్ దగ్గరలో తప్పులు చేస్తే తాడుతీస్తారు అని అనుకుంటారు. కానీ అది అవాస్తవం. ప్రజలకి నిజంగా ఇబ్బంది కలిగితే దే విల్ వెయిట్ ఫర్ ద రైట్ టైం, దే విల్ స్లాప్ ఆన్ ద ఫేస్ విత్ ఓట్. నేనైతే దాన్ని బాగా నమ్ముతా. మా ప్రభుత్వం అయితే వినాయక చవితి దాంట్లో ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, ప్రజల ఆరోగ్యం కాపాడాలని అనుకున్నాం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు కూడా ఇంకా లిబరలైజ్ చేసి ప్రజలకు అల్టిమేట్గా గ్రౌండ్ లెవెల్లో యాజ్ ఆఫ్ రియాలిటీ వచ్చినప్పుడు ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు లేదా? అంటే చివరికి వచ్చేసరికి అయితే మాత్రం ఖచ్చితంగా ఉత్సవాలు జరిగాయి, అది చక్కగా జరిగాయి, అది అయితే ఒప్పుకోవాల్సిన విషయం. అంతే, ఖచ్చితంగా అల్టిమేట్గా ప్రజలకు ఎట్లా మనం చేయగలిగాం అన్నది మ్యాటర్. కానీ మొదట ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారని మళ్ళీ అడుగుతున్నా. సరే, ఎనీవే వి ఆర్ బీటింగ్ ఇట్ టు ద డెత్. ఓకే ఓకే, రైట్. సో వి హావ్ టు జస్ట్ యు నో అగ్రీ టు డిసగ్రీ ఫర్ షూర్, ఖచ్చితంగా.